పరచడం జరిగింది. సమాజంలో 62% ఉన్న రైతులు రైతు కూలీలను వ్యాపారము వ్యాపార అనుబంధ రంగాన్ని కానివ్వండి, లేకపోతే సమాజంలో 50% ఉన్న నా అక్క చెల్లెమ్మల సాధికారత కానివ్వండి. గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి కూడా సాహసించిన విధంగా ఈ రోజు ఈ వర్గాలకు తోడుగా నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చూడని విధంగా జరగని విధంగా ఒక మాటలో చెప్పాలి అంటే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలు నేను వేసిన ప్రతి అడుగులోనూ కూడా ప్రాంతాల వారీగా అయితేనేమి సామాజిక వర్గాల వారీగా అయితేనేమి వృత్తి వర్గాల వారీగా అయితేనేమి పేదలుగా మహిళలుగా పిల్లలుగా అవ్వ తాతలుగా వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాము అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గర్వంగా సవినయంగా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేయగలుగుతా ఉన్నాను. మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 52 నెలల్లోనే వ్యవస్థల్లో కానీ పరిపాలనలో కానీ ఇన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇన్నిన్ని మార్పులు పరిపాలనలో అయితేనేమి వ్యవస్థల్లో అయితేనేమి గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి దాకా వ్యవస్థల్లో కానీ పరిపాలనలో కానీ ఇన్నిన్ని మార్పులు తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో మరెక్కడా కూడా లేదు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను, సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా పేదవాడి గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసిన ప్రభుత్వం మనది మాత్రమే అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా చేయగలిగాము అని అంటే దానికి కారణం మీరు నాపై ఉంచిన నమ్మకం. ఇవన్నీ కూడా చేయగలిగాము అని అంటే దానికి కారణం ప్రజలు మనపై ఉంచిన నమ్మకం. ఆ దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు కని విని ఎరుగని మార్పులు ఈరోజు గొప్పగా చేయగలిగాము మీ అందరి ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతగా పేదల కోసం నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చాలా అడుగులు వేశాం, ఇక రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో ఈరోజు అక్టోబర్లో ఉన్నాం, బహుశా ఎన్నికలు
మార్చి ఏప్రిల్లో బహుశా ఎన్నికలు జరుగుతాయి. ఇన్ని అడుగులు మనం వేశాం, రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో కూడా ఈరోజు పాలు పంచుకుంటాను. మీ అందరితో కూడా ఈరోజు నా ఆలోచనలు మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను. ఈ ఆలోచనలు మీరు గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవాలి. ఈ ఆలోచనలు గ్రామ స్థాయిలో వీటిని ఖచ్చితంగా అమలయ్యేట్టుగా, బాగా అమలయ్యేట్టుగా మీరు పర్యవేక్షించాలి. గ్రామ స్థాయిలోకి ఈ బాధ్యతను తీసుకొని మీరు పోవాలి. మీకు అర్థమైన విషయాలు గ్రామ స్థాయిలో మీరు మీటింగులు పెట్టి మీరు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అర్థమయ్యేట్టుగా చెప్పి గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా అడుగులు గొప్పగా పడేట్టుగా చర్యలు తీసుకోవాలి. మీ అందరి భాగస్వామ్యంతో రాబోయే నెలల్లో ఏమేమి చేయబోతా ఉన్నాము అన్న సంగతి మీ అందరికీ కూడా చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటా ఉన్నాను. మరో నాలుగు కార్యక్రమాలు గురించి ముందుగా మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇందులో ఒక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది. మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన కార్యక్రమం ఇది. మీ వల్ల ప్రజలకు మరింత ఉపయోగం జరగాలి ఈ కార్యక్రమం ద్వారా. గత నెల 30వ తారీఖున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గత నెల 30న స్టార్ట్ చేశాం, నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చాము అని అంటే దానికి కారణం రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు అనే తపన తాపత్రయంతో, ఒకవేళ పడినా వారికి మంచి వైద్యం చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అందించాలన్న తపన తాపత్రయంతో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మామూలుగా ఎప్పుడూ ఒక సేయింగ్ చెప్తారు,